Hi friends, hello, namaste, welcome to our channel Bhagyanagaramlo Bangaru Tota. Ikkada ground preparation chustunnaru kada, so ikkada nenu chaalu chaaluga tayar chesi pettanu, naalugu chaalu tayar chesanu. In between meeku kanipistundi kada gunta laga chakkaga baariki kalavalaga kanipistundi kada, okay, ila mana channels laga tayar chesukovali. ఎందుకు ఏమిటి అంటే నేను ఇక్కడ ఆకుకూరల కోసం ప్లాన్ చేశాను. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఆకుకూరలు మనకి చాలా అవసరము, మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఆకుకూరలు. సో ఒక్కొక్క ఆకుకూర ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందాము. ఈ మధ్యలో కనిపిస్తున్న కాలవల్లాగా ఉంది కదా, దాంట్లో మనం వాటర్ ఇచ్చుకోవాలి. బెడ్స్ ప్రిపేర్ చేసి ఉంచాను, ఆల్రెడీ బెడ్స్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఆ బెడ్స్ మీద మనం గింజలు చల్లుకుంటాం. ఈ బెడ్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఇచ్చిన సారం కానీ లేకపోతే మనం ఇచ్చే వాటర్ కానీ మొక్క వేరుకి చక్కగా అందాలి. అట్ ద సేమ్ టైం మనం డైరెక్ట్గా మొక్కల మీద నీళ్లు పోసినప్పుడు మొక్క కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా మనం ఈ చాళ్ళు ఆ కాలవల్లాంటివి నీళ్ళతో నింపుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఓకే, సో ఇక్కడ 4 బెడ్స్ ప్రిపేర్ చేశాను. ఆ చివర మామిడాక కనిపిస్తుంది కదా, అది 1, మధ్యలో కాలవ, తర్వాత 2, మళ్ళీ కాలవ, మధ్యలో ఈ తవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాను కదా 3, తర్వాత 4, మొత్తం 4 చాళ్ళు తయారు చేశాను. అయితే ఈరోజు ముందుగా మనం పాలకూర పెంపకం గురించి తెలుసుకుందాం. పాలకూర చాలా ఇంపార్టెంట్, దాని ఉపయోగాలు ముందు తెలుసుకొని మీకు మొక్కలు చూపిస్తాను. దాని ఉపయోగాలు తెలుసుకొని ఎందుకు పెంచుకోవాలి అనేది తెలుసుకొని పెంచుకుంటే కనుక అందరికీ ఉపయోగపడుతుంది. వీడియో లాంగ్ అయిందని అనుకోకండి. మనం ఏదైనా మొక్క పెట్టుకునేటప్పుడు సమగ్రంగా దాని గురించి తెలుసుకుంటేనే చేయగలుగుతాం. ముక్కలు చేసి నేను ఒక 10 వీడియోలు సేమ్ దాని మీద పెట్టడం అంత అడ్వైజబుల్ కాదు. ఏ టు జెడ్ మీకు తెలియాలి అంటే మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మొక్కలు చూపించి దాని ఉపయోగాలు చెప్పి నాటుకునే విధానము, బెడ్ ప్రిపరేషన్ గురించి వివరిస్తాను. ఓకే, ఎప్పుడు కూడా మనం ఒక ఆకుకూర తింటున్నాము లేకపోతే ఒక ఆకుకూరను ఇంట్లో పెంచుకుంటున్నామో కష్టపడుతున్నామంటే ఖచ్చితంగా దాని ఉపయోగాలు తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా ఈరోజు చెప్పాను కదా నేను పాలకూర గురించి చెప్తున్నానని. ఈ పాలకూర మనకి చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఎంత మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అంటే మనం చెప్పలేము. అందులో ప్రస్తుతం ఈ కాలంలో ఈ కరోనా కాలం ఒకటి, తర్వాత రాబోయేది ఎండాకాలం, ఎనర్జెటిక్గా ఉండాలి. మనం ఎనర్జెటిక్గా ఉండాలంటే కనీసం వారానికి 2 సార్లు పాలకూర తిని తీరాలి. అది ఎందుకంటే దీంట్లో ఏసిడి విటమిన్స్ ఉన్నాయి, అలాగే ఐరన్, వెరీ రిచ్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అలాగే జింక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇది మంచి యాంటీడయాబెటిక్. యాంటీడయాబెటిక్ అని ఎందుకు అంటున్నామంటే ఇది కొంచెం నిదానంగా అరుగుతుంది. మనం తిన్న ఆహారం కొంచెం నిదానంగా అరుగుతుంది, దానివల్ల వెంటనే అది గ్లూకోజ్గా మారి బ్లడ్లో కలవదు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ఫుల్. అంతేకాకుండా ఇది మంచి బ్లడ్ ప్యూరిఫయర్, వెరీ రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇందులో. అందుకని చెప్పి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది, అలాగే బ్లడ్ ప్యూరిఫయర్. తర్వాత మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారని, ఇవి నేను చెప్పిన విషయాలు కాదు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చెప్పిన విషయాలనే నేను నా మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు. సో నా త్రూ కొంతమందికి విషయాలు తెలుస్తాయి, వాళ్ళు తెలుసుకుని ఉపయోగిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, తర్వాత ఇది యాంటీ క్యాన్సరస్ అని కూడా చెప్తున్నారు. చాలా రకాలైన క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అంటున్నారు. వచ్చిన తర్వాత కాదు, రాకుండా ప్రివెంట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా ఫ్రీక్వెంట్గా అటాక్ చేయవట, తలకి సంబంధించినటువంటి తలనొప్పులు ఏ రకమైన ప్రాబ్లం అయినా ఎస్పెషల్లీ మైగ్రేన్ లాంటివి తొందరగా అటాక్ చేయవట. ఆ మైగ్రేన్ ఎంత నరకమో మనందరికీ తెలిసిందే కదా. అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే ఇది మంచి బూస్టర్గా పనిచేస్తుంట, అంటే తగ్గించడానికి, రిలీఫ్ ఉండటానికి చాలా బాగా పనిచేస్తుందట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ
పాలకూరని నిజంగానే ఖచ్చితంగా మనం ఆహారంలో భాగం చేసుకొని తీరాలి. కనీసం వారానికి 2 రోజులు కూరగా తినచ్చు, పప్పుగా తినచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, లేదా అలా ఇష్టం లేకపోతే మనం స్నాక్స్ ఏ పకోడీనో చేసుకొని తినచ్చు. లేకపోతే పిల్లలు తినడానికి మారం చేస్తే మనం ఏ రోటీలోనో మిక్స్ చేసి కూడా పెట్టచ్చు, పాలక్ రైస్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలైన పదార్థాలు చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు తినేటట్టుగా వాళ్ళకి నచ్చినట్లుగా మనం చేసి పెడితే కనుక దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం. నాటుకోవటం తెలుసుకునే ముందు ఈ గింజలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇవి గింజలు. ఈ గింజలు నేను బయట మార్కెట్లో తీసుకొచ్చాను, అందుకని చెప్పి వీటికి ప్రాసెస్ చేశారు. ప్రాసెస్ ఎందుకు చేశారంటే అన్ని గింజల్లానే వీటికి కూడా పురుగు పడుతుంది, అందుకని చెప్పి వాళ్ళు ప్రాసెస్ చేసి ఉంచారు. అలాగే జర్మినేషన్ కూడా బాగా రావడానికి వీలుగా ఇలా చేసి ఉంచడం జరిగింది. సో 100% జర్మినేషన్ ఉంటుంది. నేను ఇంట్లో చేసిన తయారు చేసుకున్న గింజలు అయిపోయినాయి, నేను బయట నుంచి తీసుకొచ్చాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదే ఎందుకు ఈ ఆకుకూరని పెంచుకోవటం అంటే, ఒకసారి కనుక మీరు నాటుకుంటే ఈ ఆకుకూరని ఈ పాలకూరని ఒక్కసారి నాటుకుంటే మనం ప్రతిసారి ఆకులు గిల్లుకోవాలి, ఆకులు గిల్లుకోవాలి. అప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ చిన్న చిన్నవి, ఇవన్నీ బాగా పెరుగుతాయి. ఇంకొక ఇందులో ఉన్న ఇంకో రహస్యం ఏంటో తెలుసా? మనం మామూలుగా అనుకుంటాము బాగా పెరుగుతుందిలే వదిలేద్దాము, బాగా పెరిగినా కోసుకుందాం అనుకుంటాం. అలా చేయకండి. 25 డేస్ వచ్చినప్పటి నుంచి, అంటే ఇది పెట్టిన తర్వాత తొందరగా మొలుస్తుంది. 3-4 డేస్కే మనకి మొలకలు వచ్చేసేస్తాయి, తొందరగా పెరుగుతుంది. 25 డేస్ ఏజ్లో ఉన్న మొక్కకి మనం ఆకు గిల్లేసుకోవాలి. ఆకు గిల్లే కొద్దీ ఆకు సైజు పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ వస్తాయి. అందుకనే ఇక్కడ నేను 1, 2, 3 డిఫరెంట్ చూపిస్తున్నాను. 1, 2, 3 3 టబ్లో చూపిస్తున్నాను. ఇంకొక దగ్గర నేలలో ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకు అంటే, అంటే మీరు తెలుసుకోవాలి ఎలా దీనిలోంచి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎక్కువ ఆకులు తీసుకోవాలి. అది తెలిస్తే ఇది పెంచుకోవటం చాలా ఈజీ. అలాగే ఇది పెంచుకునేటప్పుడు ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మొక్క వేరు బయటకు వచ్చేస్తుంది, పడిపోతుంది. అది పడిపోకుండా ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. తర్వాత చెప్పాను కదా, ఆకులని గిల్లుతూ ఉన్న కొద్దీ ఎక్కువ వస్తుంది, పెద్ద ఆకు వస్తుంది, ఎక్కువ వస్తుంది. అక్కడ చూడండి అవతల టబ్లో ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చూసారా, దగ్గరగా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్పాను కదా మనం ఆకులు గిల్లే కొద్దీ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా, ఎంత పెద్దగా ఉందో. కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంత పెద్దగా ఉంది. సో 25 డేస్ వచ్చినప్పటి నుంచి మనం ఆకులు గిల్లే కొద్దీ ఆకు సైజు ఇంతగా పెరుగుతుంది. ఓకే, చూడండి ఆకు సైజు ఎంత పెరిగిందో. 2 మొక్కలు ఉంటే చాలు, ఆ రోజు మనకి పప్పులోకో లేకపోతే పచ్చడికో వచ్చేస్తుంది. సో ఇంత పెద్దగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఎప్పటికప్పుడు మనం కట్ చేయాలి. కట్ చేసే కొద్దీ ఎవ్రీ వీక్ మీకు కూర వస్తూనే ఉంటుంది. ఇది నేను ప్రత్యేకంగా మీకు చూపించడం కోసం డెవలప్ చేశాను. ఒక మొక్క ప్రత్యేకంగా పెట్టి మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నా. చూడండి 3 ఆకులు, ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, సో ఇది ఒక 40 డేస్ మొక్క. ఈ పక్కన టబ్బులు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇవి 35 డేస్ మొక్కలు. చూశారు కదా ఆకు సైజు, దీనికి దీనికి డిఫరెన్స్ చూశారు కదా. మనం ఆకు కోసే కొద్దీ ఆకు ఇంత పెద్దది అవుతుంది. ఓకే, తర్వాత చీడపీడల విషయానికి వచ్చినప్పుడు దీనికి ఆకుపచ్చ లద్దె పురుగు వస్తుంది, ముట్టుకుంటే రబ్బర్లాగా ఉంటుందన్నమాట. దాన్ని రైతులైతే రబ్బర్ పురుగు అంటూ ఉంటారు కామన్గా. సో పెద్ద కొండీలతో ఇంతలా ఉంటుంది, బాగా పెద్దగా ఉంటుంది, ఈ సైజు కూడా పెరుగుతుంది, లావుగా ఉంటాయి. వాటిని మనం పెరటితోటే కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏరేసుకోవాలి. రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఏరేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మన అస్త్రం ఉంది కదా దివ్యాస్త్రం, వేప నూనె కానీ అగ్నేయాస్త్రం కానీ ఈ రెండు చల్లితే ఆ పురుగు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను నాటుకోవటం చూపిస్తాను. నాటుకున్న తర్వాత
మొక్క వేరు బయటికి వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఈ గింజలు నాటుకునేటప్పుడు అందరికీ సహజంగా వచ్చే డౌట్ సాయిల్ ప్రిపరేషను, వాటరింగ్, ఎండ. పురుగుల గురించి, వేర్ల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సాయిల్ ప్రిపరేషన్ యాజ్ యూజువల్ మనం అన్ని మొక్కలకి ప్రిపేర్ చేసుకున్నట్లే కంపోస్ట్ కలుపుకొని లేకపోతే మెన్యూర్ కలుపుకొని 40-40 అలాగే కొంచెం వేపపిండి, కొంచెం ఒక స్పూన్ సుడోమోనాస్, ఒక స్పూన్ ట్రైకోడెర్మా విరిడి కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఓకే, సుడోమోనాస్ ట్రైకోడెర్మా విరిడి ఎందుకంటే దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వేరుకుళ్ళు తెగులు ఇలాంటివి రాకుండా సాయిల్ రిచ్గా ఉండటానికి వీలుగా మనం అవి తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అంతకుముందు నేను మీకు గ్రో బ్యాగ్ ఒకటి చూడండి, అక్కడ ఒక గ్రో బ్యాగ్లో చూపించాను, అలాగే ఒక టబ్లోను, రెండు టబ్లలో ఉంది, అలాగే గ్రో బ్యాగ్లో కూడా ఉంది. ఇప్పుడు నేను నేలలో పెడుతున్నాను, అన్ని రకాలుగా పెంచుతూ ఉంటాను. తర్వాత దీనికి వచ్చేటప్పటికి సాయిల్ ప్రిపరేషన్ చెప్పాను కదా, ఇలా ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ లేవనుకోండి, చక్కగా మీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఎండాకులు ఉంటాయి, ఎండాకులు పొడి చేయండి. ఎండాకుల పొడి కొంచెం సాయిల్ మిక్స్ చేసి వేసుకోండి. ఇంట్లో మిగిలిపోయిన కాఫీ పొడి, టీ పొడి, మిగిలిపోయింది కాదు, వాడేసిన కాఫీ పొడి, టీ పొడి ఎండబెట్టి అందులో అది మిక్స్ చేయండి. దీనికి చాలా నైట్రోజన్ కావాలి కాబట్టి కూరల తొక్కులు ఆ పాట వేయకుండా మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసి నీళ్ళలో కలపండి, ఆ నీళ్ళనివ్వండి. డైరెక్ట్గా వేయద్దు, మిక్సీ చేసి నీళ్ళల్లో కలిపి ఇవ్వండి. అది ఎంత డైల్యూట్ చేయాలంటే మీరు ఎలా అయినా డైల్యూట్ చేయండి, అది ఎలాగో సాయిల్లోకే వెళ్తుంది. మీరు 1:10 కూడా కలిపివ్వచ్చు, 1:10 కలపండి. ఇనీషియల్గా 1:10 కలపండి. ఏ రోజుకు ఆ రోజు కూరలు తొక్కలు మిగిలిపోతాయి కదా, దాచిపెట్టకుండా దాన్ని చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసేసి నీళ్ళు కలపండి. డైల్యూట్ చేసి ఒక రోజు మురగబెట్టండి, ఒక రోజు రెండు రోజుల్లో మురగబెట్టండి. ఆ మురిగిన నీళ్ళని ఇవ్వండి, మంచి నైట్రోజన్ మీ మొక్కలకు అందుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. అలా చేయండి. సో కాదేది కష్టం చేసుకోవటం, దానికి న్యూట్రిషన్ ఇవ్వడం అనేది మీ చేతిలో పని. ఆలోచించండి, రకరకాలుగా ఆలోచించండి. ఎన్ని రకాలుగా మీరు ఇవ్వగలిగితే అన్ని రకాలు ఇవ్వండి. ఇదే పర్టికులర్గా ఉండాలి అని లేదు, మనం మొక్క పెంచుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే మీరు ఏ రకంగా అయినా చేయగలుగుతారు. ఓకే, అది మీ చేతిలో పని. క్రియేటివిటీ, ఇమాజినేషన్, ప్రాసెస్, వర్క్ అన్నీ మీ చేతిలో పని, మీరు చేయండి. నేను సోది చెప్తున్నట్టుంది, నేను సోది చెప్పటలేదు. మీరు ఆలోచించే విధానంలో మార్పులు తెచ్చుకొని అధైర్యపడకుండా మొక్కలు పెంచుకోండి అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం గింజలు నాటుకుందాం. ఈ గింజలు నాటుకోవటానికి ఆల్రెడీ బెడ్ ప్రిపరేషన్ అయిపోయింది కదా, చూడండి ఈ బెడ్ కూడా నేను ఒక లాంగ్ స్కేల్ అంతా ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది, అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, అన్ని చాళ్ళు నేను అలాగే చేసుకున్నాను. ఓకే, ఇది బెడ్ ప్రిపరేషన్. 30 సెంటీమీటర్ అంటే నేను 10 సెంటీమీటర్స్కి ఒక వరుస తీసుకుంటున్నాను. చూడండి ఇలా మొక్క నాటుకునేటప్పుడు ఎప్పుడు మరీ లోతుకి వెళ్ళ గింజలు నాటుకునేటప్పుడు మరీ లోతుకి పోకండి. మరీ లోపలికి వెళ్ళిపోతే గింజ మొలవటం కొద్దిగా దానికి లూజుగా ఉంటే తొందరగా బయటికి మొలక బయటకు వస్తుంది. అందుకని ఇలా ఒక 1 సెంటీమీటర్ లోతులో మాత్రమే గింజ వేసుకోండి. ఇలా గింజలు తీసుకొని వీటిని చాలులో ఇలా వేయండి. ఒత్తుగా వేయాలా, పలచగా వేయాలా, అలా ఏం లేదు, ఇవి బాగా వస్తాయి. ఒత్తుగా ఉన్నా కూడా ఇవి బాగా వస్తాయి. ఓకే, ఒకవేళ ఒత్తుగా ఉన్నాయనుకోండి, మొక్కలు మొలిచినాక కొన్ని మొక్కల్ని తీసి మనం వాడేసుకుంటే మిగతా మొక్కలు బలంగా పెరుగుతాయి, అంతే. ఓకే, ఇలా వేసుకోవాలి. అంతే, ఓకే. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు ఉన్న మట్టిని సర్దేసేయండి. మీరు ప్రత్యేకంగా ఏం వేయక్కర్లా, అటువైపు ఇటువైపు ఉన్న మట్టిని ఇలా సర్దేసేయండి. ఓకే,
ఇలా మట్టి సర్దేసేయాలి. మట్టి సర్దేసిన తర్వాత మనం నీళ్లు చిలకరించుకోవాలి. నీళ్లు పోయకూడదు, నీళ్లు చిలకరించుకోవాలి. ఓకే, సపోజ్ మీరు వెంటనే చూడండి, గింజ ఏమైనా బయటికి కనిపిస్తే కొంచెం మట్టి సర్దేసేయండి. ఇలా మట్టి సర్దేసేయండి. నెక్స్ట్ డే మళ్ళీ చెక్ చేయండి. ఏదైనా బయటకు వచ్చిందనిపిస్తే కొంచెం మీరు చేత్తో కొంచెం సర్దేసేయండి. ఇలా మనం సర్దేసేయాలి. ఎక్కడికక్కడ గింజ బయటకు రాకుండా మట్టిని సర్దే, నొక్కకండి గట్టిగా, జస్ట్ ఊరికే ఇలా మట్టిని సర్దాలి. ఓకే, ఇలా మూడో రోజు కల్లా చక్కగా మొలకొచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మొలకలు వచ్చిన అంటే ఒక 20 డేస్ పెరిగిన మొక్కలు వేర్లు బయటకు వస్తే ఏం చేయాలి అనేది చూపిస్తాను. అంటే అది డే వన్ నుంచి మీరు చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఒకవేళ ఏ మొక్క కన్నా వేరు బయటకు వచ్చిందంటే వెంటనే మనం దాన్ని మట్టితో కప్పి పెట్టాలి. ఓకే, అది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా నేను ఆల్రెడీ నేలలో పెట్టుకున్న మొక్కలు, మామిడాకులు రాలినే. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి నీడలో కూడా పాలకూర బాగా వస్తుంది. ఇది మామిడి చెట్టు కింద పెట్టాను, నీడలో కూడా పాలకూర బాగా వస్తుంది. 2-3 అవర్స్ ఎండ పడితే చాలు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 25 డేస్ మొక్కలు. ఇలా మీకు మొక్కలు కొంచెం వాలిపోతాయి, మొక్క ఆకు పెరిగే కొద్ది కింద ఇలా వాలిపోతాయి. ఇది చూడండి, ఇలా వాలిపోతాయి. వాలిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని స్ట్రెయిట్ చేసుకోవాలి. చాలు చాలుగా పెట్టుకుంటే మనకి బాగా ఉపయోగం. ఇలా స్ట్రెయిట్ చేసుకొని అటువైపు నుంచి ఇటువైపు నుంచి మట్టి ఉంది కదా, ఈ మట్టిని మనం ఇలా పైకి ఎగదోసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి, ఇలా మట్టిని ఎగదోసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆ మొక్కలు చక్కగా పెరుగుతాయి. చాలా సింపుల్. ఇలా మట్టిని మనం ఎగదోయాలి, ఎగదోసి చాలలోంచి ఇలా చేసుకోవాలి. తెలుస్తుంది కదా, ఇలా చాలు ఎలా కనిపిస్తుందో చూసారా, చక్కగా ఇలా స్ట్రెయిట్గా నుంచున్నట్టుగా ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం అలా చేసుకోవాలి మనం. చూడండి, మొక్క దృఢంగా పెరుగుతుంది. ఇలా మధ్యలో గ్యాప్స్ తెచ్చుకోవాలి ఇలా. సో మొక్క బాగా పెరిగి చక్కగా ప్రతి వారం మీకు ఆకుకూర, ప్రతి వారం కాదు 2 రోజులకోసారి మీకు ఆకుకూర తయారవుతుంది. వేలు కనిపిస్తే కొంచెం మట్టి వేసేయండి అంతే. ఈ చిన్న కేరే తీసుకోవాలి పాలకూరకి అంతే. చూడండి, లైన్లో నుంచిన్న మన స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఇదండి మన పాలకూర గురించి. ఓన్లీ నీటి యాజమాన్యం, 2 రోజులకొకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. మొక్క వేరు బయటికి రాకుండా మట్టిని ఎగదోసుకోవాలి. అలాగే ప్రతి వారం కట్ చేసి తీసుకోవాలి. అలా మీరు కట్ చేసి తీసుకునే కొద్దీ ఇది బాగా పెరుగుతుంది. ప్రతిరోజు కనీసం 100 గ్రామ్స్ పాలకూర తినండి, హెల్దీగా ఉండండి. 100 గ్రామ్స్ పాలకూర మన ఇంట్లో మన ఆర్గానిక్ పద్ధతిలో చేసుకున్నది మనకి చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే, పాలకూర పెంచండి, తినండి, ఆరోగ్యాన్ని పొందండి. అదే నా అభిలాష, నాతో పాటు 10 మంది తెలుసుకొని ఫాలో చేస్తారని, అంతకంటే ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బోర్ కొట్టానని అనుకోకండి, ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. ఓకే, కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.